యేసుక్రీస్తు ప్రభువునందు పరిశుద్ధులందరికీ షాలోమ్ అండి. యోహాను రాసిన 2వ పత్రిక 2వ వచనము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు సౌఖ్యముగా ఉండాలంటే, నువ్వు ఆ దేవుని ఆశీర్వాదములు మరిన్ని క్షేమంగా నువ్వు చూడాలంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదము నీ జీవితంలో చూడాలి. ఇంత గొప్ప దేవుని నమ్ముకుని ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క అబ్రహాముని ఆశీర్వాదము నేను చూడాలి అని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, మొదట ఆత్మలో నువ్వు వర్ధిల్లాలంట. నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లదు. మరి ఏ రీతిగా ఆత్మలో వర్ధిల్లుట అని నీవు స్థిరమైన ఆత్మీయ అలవాటులు నిన్ను ఆత్మలో వర్ధిల్లింపచేస్తాయి. అనుదినము ప్రార్థనలో, వాక్యములో, నీతి పరిశుద్ధతల్లో, మంచి మనస్సాక్షిలో, దేవుని ప్రేమలో, కృపలో, అనుదినము మహిమ నుండి అధిక మహిమకు, జ్ఞానము నుండి అధిక జ్ఞానము, కృప నుండి అధిక కృపకు నిన్ను ఆత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. నీ స్థిరమైన ఆత్మీయ అలవాటు మొదట ఆయనను వెతుకుతూ, ఆయనకు ప్రథమ స్థానమిస్తూ, నీ స్థిరమైన ఆత్మీయ అలవాటులు నువ్వు ఉంచుకున్నప్పుడు నిక్షయముగా ఆత్మలో వర్ధిల్లుతావు. హల్లెలూయా. మరి చూసినట్లయితే ప్రతిదినము నువ్వు శ్రేష్టమైన కార్యముల్లో యేసయ్య ప్రేమ, తెలివి, సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంతకంతకు వర్ధిల్లుతూ యేసుక్రీస్తులోని నీతి ఫలములు పొందుకొని దేవునికి మహిమా స్తోత్రములు చెల్లించే వాడిగా నువ్వు మార్చబడతావు. నీ ఆత్మీయ అలవాటు మొదటి అపొస్తలులు ఏ రీతిగా ఎడతెగక ప్రార్థనలో, వాక్యంలో, రొట్టె వేయుటలో, పరిచర్య చేయుటలో, పరిశుద్ధుల సహవాసములో ఏ రీతిగా వారు ఉన్నారో ఆ రీతిగా నీ ఆత్మీయ అయినటువంటి అలవాటు నిన్ను ఆత్మలో వర్ధిల్లింపచేసి అన్ని విషయాల్లో నిన్ను వర్ధిల్లింపచేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి నిక్షయముగా నువ్వు ఆత్మ సంబంధివి కాబట్టి నిక్షయముగా నువ్వు వర్ధిల్లి తీరుతావు. ఈ వర్ధిల్లి తీరే క్రమములో, నువ్వు ఆత్మలో ఎదుగుతున్న ఈ క్రమములో నీకు వ్యతిరేకతలు రావచ్చు, నిరుత్సాహములు రావచ్చు, పోరాటములు రావచ్చు, ఓటములు రావచ్చు. వీటన్నిటినీ జయించే కృప దేవుడు నీకు ఇస్తాడు. వీటన్నిటినీ ప్రతి ఏ ఓటముని కానీ, ఏ నిరుత్సాహమును కానీ నువ్వు అంగీకరించడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధి, ఆత్మలో ఎదిగే ప్రతి ఒక్కరూ నిక్షయముగా వర్ధిల్లి తీరుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించి, నడిపించి, కృపించి సర్వ సత్యములోనికి నిన్ను తీసుకువెళ్తాడు. ఆత్మ సంబంధిగా ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదము నీ భూమి మీద నువ్వు రుచి చూచేవాడిగా చేస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థించుకుందాం. తండ్రి, మహామహిమా సింహాసనాసి పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ దేవా, మీ కృతజ్ఞతలు స్తోత్రములు తెలియజేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తమును ఆశ్రయించుకుని ప్రభువా మీ పాద సన్నిధిలో ఏకీవిస్తున్నాం. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నమ్మి విశ్వసించి ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, తాకండి తండ్రి. నేను ఏ ఒక్కరు ప్రభువా తండ్రి, మొదట మీ రాజ్యం నీతిని వెతుకుతూ, మీకు ప్రథమ స్థానం ఇస్తూ, స్థిరమైన ఆత్మీయ అలవాట్లలో వారిని వారు కట్టుకుంటూ, నిర్మించుకుంటూ, కొనసాగుతూ మీ మార్గంలో, సత్య మార్గంలో కొనసాగుతూ ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నారు వారందరినీ ప్రభువా. ఈ దినమున ఆత్మలో వర్ధిల్లింప చేసి, కొలత లేని ఆత్మతో వారిని నింపి, యెహోవాయందు వేచి ఉండి అనేక సమస్యలకు దేవుని కొరకై, సేవ కొరకై ఆయన చిత్తములో పరిగెత్తి అన్ని రంగాల్లో వర్ధిల్లింపజేసి, ఆశీర్వదించి, మీ యందు ఫలింపజేసి ప్రభువా మీకు మహిమ తెచ్చే రీతిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని కృపించి, జ్ఞానమిచ్చి, తండ్రి దేవ వినయ భయభక్తులు ఇచ్చి, నాయన యేసయ్య వలె నాయన సత్యము చెప్పుచు, ప్రేమ ప్రేమలో ఎదుగుతూ యేసుక్రీస్తు ప్రభువు వారిని పోలి అన్ని రంగాల్లో వర్ధిల్లింపచేయమని
యేసు నామన ప్రార్థించి విశ్వసించి నమ్మి పొందు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అద్భుత స్వస్థత తండ్రి కార్యములు కొరకు కాల్ చేయగలరు. నేను జీవం ఆర్ ప్రసాద్, 9845